హలో గైస్, వెల్కమ్ టు పెట్వాల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే, నిన్న మనం వ్యాక్సినేషన్స్ అండ్ 1 ఇయర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకున్నాం. సో ఈరోజు ఏంటంటే, పెట్లో ముఖ్యంగా ఉండే 3 డిసీజ్ల గురించి, అంటే ముఖ్యంగా అంటే మరీ ముఖ్యంగా ఇవి వచ్చినాయంటే ఇంకా పెట్ స్వామి శరణమైనట్టే. సో అది ఒకటి గుర్తుపెట్టుకొని చూడండి వీడియో. వీడియో పూర్తిగా చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది. సో నాకు మీ దగ్గర నుంచి ఒకటే కావాలి, ఇఫ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకేమైనా నాలెడ్జ్ కానీ గెయిన్ చేసారు అని అనుకుంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని, ఇంకొద్ది ఏమైనా తెలుసుకోవాలనుకున్నా కూడా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను షార్ట్ చేసాను కూడా. అండ్ ఈరోజు తెలుసుకునే డిసీజెస్ ఏంటంటే, ఫస్ట్ వన్ వచ్చేసి పార్వోవైరల్ డిసీజెస్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి కెనైన్ డిస్టెంపర్ డిసీజ్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి యాంటీరేబీస్ డిసీజ్. ఈ లాస్ట్ యాంటీరేబీస్ ఏదైతే ఉంది కదా, చాలా 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 డేంజరస్. సో దాని గురించి మనం లాస్ట్లో మాట్లాడదాం. సో టాపిక్లోకి వచ్చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి పార్వోవైరల్ డిసీజ్. పార్వోవైరస్ ఏంటంటే పప్పీస్లో వస్తుంది, ఓన్లీ మెయిన్గా పప్పీస్లో వస్తుంది. అంటే లైక్ పుట్టినప్పుడు ఒక 22-30 డేస్ నుంచి 1 ఇయర్ లోపల ఉన్న డాగ్స్కి ఈ వైరస్ చాలా అంటే చాలా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఈ వైరస్ ఏంటి, సింప్టమ్స్ ఏంటి అనేది ముందు తెలుసుకుందాం. ఫస్ట్ ఈ వైరస్ రావడానికి కారణాలు ఏంటనేది తెలుసుకుందాం. ఇందులో ఫస్ట్ వ్యాక్సినేషన్స్ అనేది సెమినోన్ వ్యాక్సిన్ అని నేను ఇక్కడ షో చేస్తాను. మళ్ళీ ఆ వ్యాక్సిన్ మనం కరెక్ట్ టైంలో వేయించకపోవడం వల్ల, నేను నిన్న టైమింగ్స్ అవన్నీ చెప్పాను, నేను మళ్ళీ చెప్పలేను. సో కరెక్ట్ టైంలో వేయించకపోవడం వల్ల, అండ్ దాని బూస్టర్ డోస్ ఉంటుంది, ఏదైతే 21 డేస్ తర్వాత బూస్టర్ డోస్ అయితే ఇస్తామో ఆ బూస్టర్ డోస్ కూడా కరెక్ట్ టైంకి వేయకపోవడం వల్ల ఇలాంటి వైరసెస్ తొందరగా అటాక్ అవుతాయి. మనం వ్యాక్సిన్ వేసేదే వైరస్ని రాకుండా ఉంచుకోవడానికి. సో వ్యాక్సిన్లో డిలే చేయకండి. అండ్ దీంట్లో ఈ వ్యాక్సిన్ అనేది ఎట్లా వస్తుంది అనే విషయానికి వస్తే, పప్పీని తీసుకోగానే ఏం చేస్తాం, డాగ్ని తీసుకున్నాక ఎవరైనా సినిమాలలో బాగా చూపిస్తున్నారు ఈ మధ్యలో, తాడిని కట్టాలి, లాక్కపోవాలి, వాకింగ్ చేయించడం. అండ్ వాకింగ్ చేసేటప్పుడు ఏంటంటే, పెట్ ఆ ఏరియాలో, మీ విరిగే ఏరియాలో మీ ఒక్క డాగే కాకుండా 100 డాగ్స్ ఉంటాయి. ఆ 100 డాగ్స్లో ఏదో ఒక డాగ్కి పార్వో ఉండొచ్చు. ఆ డాగ్ మీ ఏరియాలో తిరిగి అక్కడ ఏదైనా మోషన్ చేసినా, వామిటింగ్ చేసినా, యూరినేషన్ చేసినా, ఇప్పుడు మీ డాగ్ అయితే కిందికి చూసుకుంటే ఏదో స్మెల్ చేసుకుంటే ఏదో నాకుంటేనే వస్తుంది. సో ఆ వైరస్ ఏదైతే ఎఫెక్ట్ అయిన డాగ్ ఉంది కదా, ఆ డాగ్ మీ ఏరియాలో తిరుగుతుంది అనుకుందాం. అదే ఏరియాలో మీరు వాకింగ్ చేయించినప్పుడు మీ పెట్ అక్కడ లిక్ చేసినా అండ్ స్మెల్ చేసినా అనేది ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఇంకొక రీజన్ ఏంటి అని అంటే, మీ ఫ్రెండ్స్ డాగ్, ఇప్పుడు నా డాగ్ ఉంది, నేను మా ఫ్రెండ్ ఎవరైతే పక్కన ఉంటారు కదా, ఆ డాగ్ని నేను కలిపియాలి, మాట్లాడు అంటే జస్ట్ ఆడుకుంటాయి కదా అని చెప్పేసి వేరే డాగ్స్ దగ్గర వదిలేస్తాం. అది చాలా 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 తప్పు. ఇప్పుడు మీరు వదిలేసినట్టే అతను కూడా ఇంకో డాగ్ దగ్గర వదిలేయచ్చు, అంతే కదా. ఇప్పుడు మన కరోనా ఎట్లా, ఇప్పుడు నా ఫ్రెండ్కి వచ్చినా నేను మరేమని ముట్టుకుంటే నాకు వస్తుంది, సేమ్ అంతే. బీ కేర్ఫుల్, డాగ్స్ని వేరే డాగ్తో కాంటాక్ట్ అవ్వనివ్వకండి అట్ ద ఏజ్ ఆఫ్ 1 ఇయర్ లోపల, అస్సలు కాంటాక్ట్ అవ్వనివ్వకండి. అండ్ దీంట్లో సింప్టమ్స్ వచ్చేసి చాలామంది అడుగుతారు సింప్టమ్స్ ఎట్లా తెలుసుకోవాలి అని చెప్పేసి. సింప్టమ్స్ ఏం లేదండి, కామన్ నార్మల్గా వామిటింగ్ చేస్తూ ఉంటుంది మనం వ్యాక్సినేషన్ చేయకపోయినా. ఇది ఎర్లియర్ పక్క స్టేజ్లో వస్తుంది, లైక్ 5 to 6 మంత్స్, 7 మంత్స్, 4 మంత్స్, 3 మంత్స్, ఆ టైంలోనే వస్తుంది ఎక్కువ. మీరు జాగ్రత్తగా ఉండాల్సింది అదే టైంలో. వామిటింగ్స్ రెగ్యులర్ వామిటింగ్స్ ఉంటాయి, అంటే లైక్ ఎక్కువ సార్లు వామిటింగ్ చేయడం, ఒక 10 టైమ్స్ కానీ, 5 టైమ్స్, 10 టైమ్స్ చేయడం. పొందుతున్న కొద్దీ బ్లడ్ మోషన్ కూడా వస్తుంది. బ్లడ్ మోషన్ వచ్చినప్పుడు ఏంటంటే, ఆ ఇంకా వైరస్ అనేది బాగా హెవీ వెళ్ళిపోయినట్టు, ఇంకా అంటే ఫస్ట్ 2-3 డేస్లో మీ పెట్ తినడం ఆపేస్తుంది. మోషన్ కూడా సెమీ సాలిడ్గా వెళ్ళి, అండ్ మనకి స్మెల్ వస్తూ ఉంటుంది, లైక్ కంపు ఏదో కుళ్ళిపోతే స్మెల్ ఎట్లా వస్తుందో అట్లా స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ వచ్చినప్పుడు కన్ఫామ్గా మీకు ఎవరైతే కన్సర్న్ పెట్టున్నారో వాళ్ళని వెళ్ళి కలవండి. వాళ్ళు దానికి టెస్ట్ చేయడము కిట్స్ ఉంటాయి, పార్వో టెస్ట్ చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఎర్లీ స్టేజ్లో స్టార్ట్ చేస్తే సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకొక సింటమ్ ఏంటంటే, డీహైడ్రేషన్ అయిపోతుంది బాగా, ఫుడ్ ఏం తీసుకోదు, లూజ్ మోషన్స్, వామిటింగ్స్, ఇంకంతే. ఇంకా అంతకంటే సింటమ్స్ ఏముండవు. గ్యాస్ట్రిక్ మీద చూపిస్తుంది, లివర్ మీద చూపిస్తుంది, కిడ్నీల మీద చూపిస్తుంది. సో ఒక్కసారి వైరస్ వచ్చింది అని అంటే అన్నీ మెల్లిగా ఒక్కొక్కటి డౌన్ అవుతూ ఉంటాయి. ఇది రాకుండా ఉండాలి అంటే ముందు జాగ్రత్తలు, ఇమ్యూనిటీ సిరప్స్ ఎక్కువ రాయించుకోవడానికి ట్రై చేయండి. లైక్ ఇక్కడ నేను ప్లేస్ చేస్తాను, ఇమ్యూనోస్కై అని కానీ, వియోసిడ్ అని కానీ, కొన్ని ఇమ్యూనిటీ సిరప్స్ ఉంటాయి, అవి చిన్నప్పటి నుంచే తాగించాల్సి ఉంటాయి. ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటే ఏ వైరస్ అయినా రావడానికి భయపడుతుంది కదా,
అంతే. నెక్స్ట్ వచ్చేసి కెనన్ డిస్టెంబర్ వైరస్. కెనన్ డిస్టెంబర్ వైరస్ అంటే సేమ్ ఆర్ఓ డిస్టెంబర్, రెండిట్లో సేమ్ ఎక్కువ సింప్టమ్స్ సేమ్గా ఉంటాయి. లైక్ వామ్ థింగ్స్ కానీ మోషన్స్ కానీ లూజ్ మోషన్స్ ఉంటాయి, స్మెల్లింగ్ మోషన్ ఉంటుంది. అండ్ ఈ కెనన్ డిస్టెంబర్ కూడా సేమ్ మనం ఏదైతే ఫస్ట్ చెప్పుకున్న వ్యాక్సిన్ ఉంది కదా, ఈ వ్యాక్సిన్ వేయించకపోతే మాత్రమే వస్తుంది, కరెక్ట్ టైంకి వేయించకపోతే వస్తుంది. అండ్ బూస్టర్ డోస్కి ఫస్ట్ డోస్కి టైం ఒక గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్లో వేయించకపోయినా ఈ వ్యాక్సిన్ వచ్చే ఈ వైరస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు పార్వో ఏంటి, మనకి లిక్ చేస్తే స్మెల్ చేస్తేనే వస్తుంది, బట్ ఇది అట్లా కాదు. కెనన్ డిస్టెంబర్ డాగ్ వచ్చి తుమ్మిన, దగ్గిన, వామిటింగ్ చేసిన, లైక్ యూరినేషన్ చేసిన, అది దాని ద్వారా ఎయిర్ బాల్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. సో దీని నుంచి చాలా జాగ్రత్త ఉండాల్సి ఉంటుంది. పార్వోలో ఓన్లీ పప్పీ స్టేజ్లో వస్తుంది, బట్ ఇది అట్లా కాదు. ఏ స్టేజ్ అనేది దానికి ఏజ్ పాడు అట్లాంటివి ఏమి ఉండవు, చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేస్తే సచ్చేదాక ఎప్పుడు ఎట్లు వచ్చే తెలియదు. సో వ్యాక్సినేషన్, రెగ్యులర్గా వ్యాక్సినేషన్ చేయించుకోండి, అదొకటే దీనికి మార్గం. అండ్ కెనన్ డిస్టెంబర్ వస్తే ట్రీట్మెంట్ ఉందా, కెనన్ డిస్టెంబర్కి చాలామంది ట్రీట్మెంట్ లేదనుకుంటారు, బట్ ట్రీట్మెంట్ ఉంది. అది ఎర్లీ స్టేజ్లో మీరు కనుక్కొని తీసుకెళ్లాల్సి ఉంటుంది. దీంట్లో సింప్టమ్స్ ఏంటంటే కళ్ళులో నుంచి, ముక్కులో నుంచి, నోట్లో నుంచి బాగా నాసల్ డిశ్చార్జెస్ బాగా వస్తాయి. ఇది హెపటైట్, ఫుడ్ తినకుండా డల్లు ఉండటము, అండ్ ఇంకొన్ని రోజులకి బాడీ షివర్ అవుతూ ఉంటుంది, షేకింగ్. ఇప్పుడు బ్రెయిన్ పైన నర్వస్ సిస్టమ్ని దెబ్బతీస్తుంది, అది నర్వస్ సిస్టమ్ని దెబ్బతీసినప్పుడు ఏంటంటే బాడీ మొత్తం అసలు కాన్స్టెంట్ ఉండదు, షివర్ అవుతూ ఉంటుంది, సీజర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వాటర్ తాగకపోవడము, డల్లు ఉండడము, డిహైడ్రేట్ అవ్వడము, ఇవన్నీ కామన్ సింప్టమ్స్. సో మెయిన్గా ఏంటంటే ఫుడ్ ప్యాలెట్స్ ఉంటాయి కదా, తినేటప్పుడు ఈ ఏరియాలో, ముక్కు ఏరియాలో అది డ్రై అయిపోతాయి, ఐస్ కింద డ్రై అవ్వడము, ముక్కు దగ్గర డ్రై అవ్వడము, మౌత్ కింద డ్రై అవ్వడము, అట్లా ఉంటుంది. జూనోటిక్ డిసీజ్ అంటే 100% జూనోటిక్ డిసీజ్ కాదు, 50-50% అన్నట్టు ఇంకా అంతే, మీరు అది అర్థం చేసుకోవాలి. సో దీని గురించి కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్ బాక్స్లో వేసుకోవచ్చు, సారీ అడగవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డేంజరస్ డిసీజ్. నాకు మెయిన్గా నాకు చాలా భయం, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఎందుకు అంత భయం, ఏమవుతుంది అనేది. రేబీస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రేబీస్ ఈజ్ ఏ జూనోటికల్ డిసీజ్. అంటే పశువుల నుంచి కానీ, ఏదైనా జంతువు నుంచి కానీ, ఏదైనా జీవి నుంచి కానీ మరో జీవికి వచ్చే డిసీజ్ని జూనోటిక్ డిసీజ్ అంటాం. ఇప్పుడు మనము జీవులమే, అవి జీవులే, సో దాని నుంచి మనకు వచ్చేదాన్ని జూనోటిక్ డిసీజ్ అంటాం. ఇది ఎట్లా వస్తుంది అంటే డాగ్ బైట్స్ అంటాం మనం. దీనికి 90 డేస్లో వ్యాక్సినేషన్ ఉంటుంది, ఆ వ్యాక్సిన్ వేయించుకోవాలి మెయిన్గా. ఈ వైరస్ అనేది ఎట్లా వస్తుంది, ఏం లేదు, మీ డాగ్ని వేరే డాగ్ వచ్చి కరిచిన, మీ డాగ్ వ్యాక్సినేషన్ చేయించుకోకుండా, ఆ కరిచిన డాగ్ వ్యాక్సినేషన్ చేయించుకోకుండా, మెయిన్గా స్ట్రీట్ డాగ్స్లో ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయండి, ఎందుకంటే చాలా గుర్తుపెట్టుకుని, ఎందుకంటే వ్యాక్సినేషన్ ఉండదు, సో అది ఎక్కడికి వస్తుందో కూడా తెలియదు. స్ట్రీట్ డాగ్స్ కరిచిన అండ్ మీ డాగ్ ఊండ్ పైన స్ట్రీట్ డాగ్స్ అలైవ్ వచ్చిన, అండ్ రేబీస్ డాగ్తో మీ డాగ్ కాంటాక్ట్లో అయినా, అంటే టచ్ అయినా, అండ్ నార్మల్గా ఉంటుంది, లిక్ చేసుకోవడం అది కామన్ కాబట్టి అట్లా కూడా వస్తుంది. సో స్ట్రీట్ డాగ్స్ దగ్గరికి పెట్ డాగ్స్ని వెళ్ళనివ్వకండి. అండ్ డాగ్ కరిచినప్పుడు మనం సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోకపోవడం, అంటే సేఫ్టీ అంటే ఒక డాగ్ మన డాగ్ని కరిచినప్పుడు వెంటనే మనం హాస్పిటల్కి వెళ్ళి టీటీ కానీ పోస్ట్ బైట్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఉంటుంది. మనం ఏదైతే 90 డేస్లో ఏఆర్వి వేయించినా కదా, మళ్ళీ బూస్టర్ డోస్ కూడా వేయించినా కదా అయిపోయింది అనుకుంటే కాదు, పోస్ట్ బైట్ షెడ్యూల్ కూడా ఉంటుంది. నేను ఇక్కడ మెన్షన్ చేస్తా 0 డే, 3rd డే, 7th డే, 14th డే, 20th డే, ఈ ఏవైతే ఉన్నాయి కదా, ఈ షెడ్యూల్ మాత్రం కన్ఫామ్గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో సింటమ్స్ ఏంటి, రేబీస్లో సింటమ్స్ ఏంటి అని అంటే చాలా అంటే చాలా అగ్రెసివ్ అయిపోతుంది. ఒక పెట్టికి కానీ షీటాక్కి కానీ రేబీస్ వచ్చిందని అంటే ఫుల్ అగ్రెసివ్నెస్ ఉంటుంది సార్. మనం టచ్ చేయడానికి వెళ్తుందంటే కరవడానికి వస్తుంది, అండ్ ఫుడ్ తినకపోవడము, మైండ్ పైన, ఇది కూడా నర్వస్ సిస్టమ్ పైన, వనకడము ఎక్కువ అయిందంటే సెలివేషన్ బాగా ఉంటుంది, సెలివేషన్ ఎక్కువ రావడము, ప్లస్ దీంతోపాటు మనం ఏ డాగ్ అయినా వాటర్ని చూస్తే తాగాలనిపిస్తుంది, బట్ ఈ రేబీస్ వైరస్ వచ్చిన డాగ్స్లో వాటర్ పెడితే భయపడి పారిపోతాయి. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా రేబీస్ డాగ్ వచ్చిందంటే సెలివేషన్ అవన్నీ సింటమ్స్ అనిపించినా ఒకసారి వాటర్ పెట్టి చూడండి, తాగుతుందా లేదా, తాగుతుందా అంటే ఇంకా అది రేబీస్ హాఫ్ ఆఫ్ అన్నట్టు వెళ్ళి చెక్ చేయించుకోండి, తాగకుండా భయపడుతుంది, అగ్రెసివ్ అవుతుంది అని అంటే కన్ఫామ్గా రేబీస్. ఇది ఎందుకు డేంజరస్ అనేది అంటే మనుషులకి వస్తుంది, పెంచుకున్నందుకు మీకు వస్తుంది, ట్రీట్మెంట్ చేసే డాక్టర్లకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, వచ్చి చాలామంది చనిపోయారు కూడా. సో దీనికి ట్రీట్మెంట్ 100కి 110% లేదు.
సో మెయిన్ విషయం ఏంటంటే పెట్ని పెంచుకునే ప్రతి ఒక్కరూ ప్రతి ఇయర్కి ఒకసారి హ్యూమన్ ఏఆర్వి ఉంటుంది, హ్యూమన్ యాంటీ రేబీస్ వ్యాక్సిన్ ఉంటుంది, అది తప్పకుండా వేయించుకోండి. అన్ని చాలామందికి ఇవన్నీ తెలియవు. సో తెలియకపోవడం వల్ల చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. పార్వో, డిస్టెంపర్, రేబీస్ ఈ మూడు వచ్చిన వాటిలో 1 వీక్ నెగ్లెక్ట్ చేస్తే కనుక చనిపోతుంది పప్పి. సో అది ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో దట్స్ ఆల్ టుడే. మీకు సింప్టమ్స్ కనిపిస్తున్నాయి, మీరు హైదరాబాద్లో ఉంటున్నారు అనుకుంటే మమ్మల్ని డైరెక్ట్ వచ్చి మాకు హాస్పిటల్ ఉంది ఇక్కడ, పెట్స్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్పి ఇక్కడ డిస్ప్లే చేస్తాం మొత్తం. షేక్పేట్ దర్గా దగ్గర జిఆర్సీ కన్వెన్షన్ అని ఉంటుంది, దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో మన హాస్పిటల్ ఉంది. యాక్చువల్లీ వీ హ్యావ్ 4 బ్రాంచెస్ ఇన్ జూబ్లీ హిల్స్ ఒకటి, కర్మాన్గఢ్ చంపాపేటలో ఒకటి, అండ్ కొండాపూర్లో ఒకటి, సన్సిటీలో ఒకటి. నేను ఇక్కడ నెంబర్ కూడా ప్లేస్ చేస్తాను, మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు, మా వాళ్ళు ఎప్పుడూ మీతో టచ్లో ఉంటారు. సో డోంట్ బీ నెగ్లెక్ట్ విత్ దీస్ డిసీజెస్. ఇంత చెప్పినా కదా, ఏదో కొద్దిగా నేర్చుకునే ఉంటాము. సో ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ కొడితే నాకు కూడా హెల్ప్ అవుతుంది, ఇంకా నాకు కూడా కొద్దిగా బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది. కొద్దిగా చేయడానికి బూస్ట్ అంటే తాగే బూస్ట్ కాదు, కొద్దిగా బూస్టింగ్.